నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ లావణ్య రాజ్ తరుణ్ కేసులో రోజుకొక న్యూస్ వస్తూనే ఉంది. ఇవాళ మాల్వి మల్హోత్రాపై, అంటే ఎవరితోనైతే సంబంధం పెట్టుకొని లావణ్యను వదిలేశారు రాజ్ తరుణ్ అని చెప్పేసి అంటున్నారు, ఆ అమ్మాయి మీద ఇప్పుడు కత్తిపోట్లు మూడు డైరెక్ట్గా హత్యాయత్నం జరిగింది అంటున్నారు. ఏకంగా మూడు కత్తిపోట్లు పొడిచారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో? ఇప్పటి గొడవ కాదు. ఇప్పుడు ప్రస్తుతం మీడియాలోకి వచ్చే ఫొటోస్, ఆవిడ హాస్పిటల్లో ఉన్న ఫొటోస్, ఇవన్నీ వైరల్ అయినాయి. కానీ ఇది చాలా పాత కేసు. అంటే గతంలో ఆవిడ మీద దాడి జరిగింది కూడా ఇక్కడ కాదు, హైదరాబాద్లోనో మరో చోట కాదు. ఆవిడ మీద దాడి జరిగింది బాంబేలో, అంధేరి ప్రాంతంలో జరిగింది. మూడు కత్తిపోట్లు పొడిచారు. ఈ కత్తిపోట్ల వెనకాల అసిస్టెంట్ ప్రొడ్యూసర్ ఒక ఆయన, యోగేష్ అనేటువంటి వ్యక్తితో ఈవిడికి ఒక రిలేషన్ ఉంది అనే వార్త ఈ మధ్య ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఆ యోగేష్ మదర్ ఒక వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది, అది వైరల్ అయింది. ఆవిడ ఆరోపణ ఏంటంటే, నా కొడుకు ఈ మాల్వి మల్హోత్రా అనేటువంటి నటిని ప్రేమించాను అని చెప్పాడు, ఆ అమ్మాయి కూడా ప్రేమించాను అని చెప్పింది. వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, కానీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఏదో అభ్యంతరం చెప్పింది. ఇలాంటిది అంటే తన కొడుకుని మోసం చేసింది, ప్రేమ పేరుతో మోసం చేసి తమ ఆస్తులన్నీ తన పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకుంది. కానీ ఇతని కోరికను తీర్చేటువంటి పద్ధతిలో ఆవిడ వ్యవహరించలేదు, తన కొడుకుని గాయపరిచింది. దీనికి ఏదో ఒక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది మాల్వి మల్హోత్రా అని ఆవిడ పెట్టినటువంటి ఒక వీడియో తెలుగు మీడియాలో కూడా, తెలుగు జనాల్లో కూడా విపరీతంగా సర్క్యులేట్ అయింది. కారణం ఏంటంటే, ఆ వీడియో బయటకు వచ్చిన టైంలో కరెక్ట్గా ఇక్కడ లావణ్య వర్సెస్ మాల్వి మల్హోత్రా వయా రాజ్ తరుణ్ అనేటువంటి ఒక వివాదం నడుస్తోంది. కాబట్టి ఈ మాల్వి మల్హోత్రాకి సంబంధించిన ఏ అంశమైనా కానీ జనాలకి ఒక క్యూరియాసిటీ పాయింట్గా మారిపోయింది. మారిపోవడంతో ఆ పేరు చూడగానే చాలామంది అది ఆన్ చేసి విన్నారు, ఓపెన్ చేసి చదివారు. ఇది ఒక క్యూరియాసిటీకి సంబంధించిన వ్యవహారం. ఈ మాల్వి మల్హోత్రాకి సంబంధించి అమ్మాయితో రిలేషన్ ఉంది, అందువలన తనని నెగ్లెక్ట్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. తన నుంచి దూరం కావడానికి ఇదే కారణం. ఇది మాత్రమే కాదు, ఆయన చేసినటువంటి సినిమాల్లో గతంలో నటించినటువంటి చాలామంది హీరోయిన్స్తో ఆయనకి అఫైర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం లావణ్య చేస్తోంది. అలాగే ఆవిడ ఒక కేసు పెట్టింది ఈవిడ మీద, అంటే మాల్వి మల్హోత్రా మీద, అలాగే రాజ్ తరుణ్ మీద కలిపి ఇంకో ఇద్దరు ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తూ కేసు పెట్టింది. అలాగే ఈవిడ కూడా కౌంటర్ కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా కూడా లావణ్య మీద ఒక కేసు పెట్టింది. ఇప్పుడు ఆ కేసు మీద రేపు వాళ్ళని పిలిచి మాట్లాడబోతున్నారు 18వ తారీఖు. రాజ్ తరుణ్కి ఆల్రెడీ నోటీసులు అందాయి. ఇక్కడ ఎలాగైతే ఇటు నుంచి ఒక ప్రచారం జరుగుతోందో, అలాగే వీళ్ళ మీద అటువైపు నుంచి రాజ్ తరుణ్ క్యాంప్ నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అదేంటంటే, ఈ అమ్మాయి ఎవరైతే అతని భార్య అని చెప్పుకుంటోందో, లావణ్య అనే అమ్మాయికి డ్రగ్స్ పరిచయం ఉంది, తను డ్రగ్స్ కన్జ్యూమరు. కన్జ్యూమింగ్ మాత్రమే కదా, ఆవిడ పెడలర్ కూడా. అంటే పెడలర్ అంటే సరఫరాదారు కూడా. ఆవిడ డ్రగ్స్ అమ్ముతుంది, డ్రగ్స్ తీసుకుంటుంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది వాంటెడ్గా రాజ్ తరుణ్ మిత్ర బృందం నుంచి జరుగుతోంది ఈ పంపింగ్ అనేది. ఇలా ఎవరి మీద పడితే వాళ్ళు వాళ్ళకి తోచిన పద్ధతిలో ఎలిగేషన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ కేసులో. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆరోపణలు పరస్పరం నడుస్తున్నాయో, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకోవటం, పోలీసుల ఇన్వాల్వ్మెంటు, అతన్ని 18వ తారీఖు రమ్మంటాం, ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా ఇన్ని గొడవల తర్వాత కూడా రాజ్ తరుణే నాకు కావాలి అని అంటాం, ఈ వివాదాలన్నీ ఇలా జరుగుతున్న టైంలో ఈ వార్త బయటకు వచ్చింది, ఈ హత్యా ప్రయత్నం అనేటువంటి వార్త. దాంతో దానికి ఆటోమేటిక్గా ఒక హైప్ క్రియేట్ అయింది. కానీ అది ఇప్పుడు జరిగింది కాదు, గతంలో ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్. ఆ గాయాలు కూడా అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. అవి ఇవన్నీ చూస్తే, అంటే ఆవిడ ఓపెన్గానే ఉందో గెస్ట్ హౌస్లో ఉంటున్నానని చెప్పింది ఆవిడ. కాబట్టి ఇదైతే జరిగిన మాట వాస్తవమే, జరిగిన మాట వాస్తవమే. ఇందులో ఎవరి హస్తం ఉంది? యోగేష్ తాలూకా వ్యక్తులు చేయించారు ఈ హత్యా ప్రయత్నాన్ని అనేది. ఇది హత్యా ప్రయత్నంగా మాత్రమే ఉండాలని కూడా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనేది
వినిపిస్తున్నటువంటి మాట. కాబట్టి ఇదేదో స్కీమ్ ప్రకారం వార్తలు బయటకు వస్తున్నాయి. చాలా ప్రిపేర్డ్గా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. సమాజాన్ని ఎటు డ్రైవ్ చేయాలంటే అటు డ్రైవ్ చేసుకోగలిగిన సత్తా మాకుంది అనేది ఒక రకంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇది రేపు పోలీసులు కూర్చోబెట్టి వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఏ కంక్లూజన్కి వస్తుంది అనేది చూడాలి. కానీ బయటకి మాత్రం అంటే లావణ్య తరపున వాళ్ళే చేశారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ మాల్వీ మల్హోత్రపై అయితే లేదు, అది అలా ప్రచారం జరుగుతోంది కానీ అది పాత వ్యవహారం. ఇది ఆ డైరెక్టర్ యోగేష్ తాలూకా వ్యవహారం. అది ప్రొడ్యూసర్, అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అతను, అతని తాలూకా గ్యాంగ్ చేసినటువంటి పనిగానే అధికారికంగానే చెప్తున్నారు. ఇప్పుడు ఈ అక్రమ సంబంధం అని చెప్పేసి అంటున్నారు, పెళ్లి అయ్యింది లావణ్యతో, రాజధానికి పెళ్లి అయ్యింది సీక్రెట్ గా అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ కేసు అంతా చూసుకుంటే ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. అంటే నాకు అతను కావాలి అంటున్నారు, వద్దు ఆయననేమో వద్దు అంటున్నారు, అసలు ఏం జరుగుతుందంటారు? వద్దు కావాలి అని వాళ్ళిద్దరు పరస్పరం అనుకుంటున్నారు. కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు రకరకాల విషయాలు పబ్లిక్ డొమైన్లో ఉంచుతున్నారు. పబ్లిక్ డొమైన్లో ప్రధానంగా లావణ్యకి సంబంధించి రాజ్ తరుణ్ పంపు చేస్తున్నటువంటి ఒక కొత్త విషయం ఏంటంటే, ఆ అమ్మాయి మీద గుంటూరు పట్టాభిపురంలో ఒక కేసు నమోదైంది అని ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఇప్పుడు సర్క్యులేషన్లో పెట్టారు. ఆయన ఫస్ట్ డేనే చెప్పాడు. అంటే ఇక్కడ మస్తాన్ సాయి అనేటువంటి ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. ఈ మస్తాన్ సాయి అనే అతను ప్రేమ పేరుతో తనని వేధించాడని, చివరికి అతని ప్రేమలోకి వెళ్దాం అనుకుంటున్న టైంలో అతని వాస్తవ స్వరూపం తెలిసి భయపడ్డారని ఆవిడ కూడా అడ్మిట్ చేసింది. ఈ క్యారెక్టర్ ఉంది అనేదాన్ని. ఈ మస్తాన్ సాయి ఎక్కడుండేవాడు? వీళ్ళ విల్లాలోనే పైన ఉండేవాడు. అది కూడా రాజు తరుణ్ యాక్సెప్ట్ చేశాడు. ఉండేవాడు, అతనితో కూడా ఈ అమ్మాయికి ఒక ఎఫ్ఐఆర్, ఒక ఘర్షణ, రెండు ఉన్నాయి అనేది తను ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయం. అందులో భాగంగానే వీళ్ళిద్దరూ అతని చెల్లి పెళ్లి కోసం గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్లో ఉన్నారు, ఒక 10 రోజుల పైన ఉన్నారు ఆ హోటల్లో అని చెబుతూ, ఆ హోటల్లో ఉండగానే తను అతని మీద ఘర్షణకు దిగిందని, తనని ఇబ్బంది పెడుతున్నాడు, హెరాస్ చేస్తున్నాడు అని ఆవిడ గగ్గోలు పెట్టడంతో విషయం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ సమక్షంలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కాపీయే బయట సర్క్యులేషన్లో ఉంది. ఇది ఎప్పుడు జరిగింది? రాజు తరుణ్తో ఈవిడ రిలేషన్లో ఉండగానే వాళ్ళ విల్లాలోనే వీళ్ళు తరచూ కలుసుకునేవారని, వాళ్ళ మధ్య ఘర్షణ జరిగినప్పుడు తాను వెళ్ళి స్వయంగా వాళ్ళని విడదీశానని రాజు తరుణ్ చెప్తున్నాడు. ఈ కేసు, ఈ ఎఫ్ఐఆర్, దీంతోపాటు ఇప్పుడు అమ్మాయి తరఫున ఎవరైనా మాట్లాడితే వాళ్ళు డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళని సమర్థించినట్టే అని కూడా ఒక మాట చెప్తున్నాడు. అంటే ఆ అమ్మాయి పెడ్లర్ కూడా, ఆవిడ అమ్ముతుంది, డ్రగ్స్ అమ్ముతుంది, కన్జ్యూమ్ చేస్తుంది, రెండూ చేస్తుంది అనేది కూడా ప్రచారం చేస్తున్నారు విపరీతంగా. తద్వారా ఆ అమ్మాయి పర్సనల్ క్యారెక్టర్ని, ఆ అమ్మాయి పర్సనల్ స్పేస్ని నాశనం చేసే ఉద్యమం ఒకటి జరుగుతోంది యువతల వైపు నుంచి. ఇన్ని గందరగోళాల మధ్య ఈ కేసు నడుస్తోంది. లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ అనేటువంటి కేసు, ఈ దీనిలో రకరకాల పాత్రలు వచ్చినాయి. దీనికి ఒక పాన్ ఇండియా కలర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొంత క్యూరియాసిటీ ఉన్నటువంటి వ్యవహారం ఇది. రాజ్ తరుణ్ని రేపు పిలిచి పోలీసులు మాట్లాడతారు. అక్కడ మాట్లాడిన సందర్భంలో వీళ్ళందరినీ కూడా పిలుస్తారు డెఫినెట్గా. ఏం కంక్లూడ్ అవుతుంది, ఎలా కంక్లూడ్ చేయబోతున్నారు పోలీసులు, అతని మీద కేసు పెట్టాలనుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అయితే మనం 18వ తారీఖు సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.